ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మాసంలో 8వ రోజు బ్రహ్మబాబా యొక్క చరిత్ర యొక్క అడుగులని రోజు మనం వింటూ ఉన్నాము. ఈరోజు బ్రహ్మబాబా యొక్క 8వ కర్మరూపి అడుగు. బ్రహ్మబాబా సర్వశ్రేష్ఠ యోగి. బాబా మాట్లాడుతూ మధ్యలో శరీర ధ్యాస నుండి ఎక్కడికో వెళ్ళిపోయేవారు. అంటే ఇక్కడి నుంచి గుమ్మ అయిపోయేవాళ్ళు అని అంటారు కదా బాబా, అంటే ఇక్కడి నుంచి పూర్తిగా మాయమైపోయేవారు, అనగా అశరీరులుగా అయిపోయేవారు. విషయాలను వింటున్నా కూడా నిర్లిప్తంగా ఉండేవారు. పూర్తి దాంట్ లోపల దూరిపోయి కాదు, నిర్లిప్తంగా వినేవారు. విస్తారంగా సేవా సమాచారాన్ని వినేవారు కారు, మరియు విస్తారంగా సమాధానాన్ని చెప్పేవారు కారు. అంటే మాటలకు అతీతంగా వాణిలోకి రావడంతోనే బాబా వాణి నుండి దూరంగా ఉండేవారు, మరియు తను చెప్పే 2 మహావాక్యాలతోనే మనల్ని కూడా వాణి నుండి దూరంగా తీసుకుపోయేవారు. అంతిమ రోజుల్లో అయితే బాబా గదిలో మొత్తం చాలా నిశ్శబ్దం, అంటే నిశ్శబ్దము, స్తబ్దత అనిపించేది. అంటే బాబా గడియారం ఏదైతే ఉందో దాని యొక్క టిక్ 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 అనే శబ్దం కూడా మంచిగా అనిపించేది కాదు, అది కూడా గడియారాన్ని కూడా తీసేయించారనమాట. అంత వాణి నుండి అతీతంగా అతీతమైనటువంటి శాంతి యొక్క అనుభవాన్ని చేస్తూ ఉండేవారు. ఎవరిపైనైతే బాబా దృష్టి పడేదో వారు శరీరం నుండి అతీతులుగా అయిపోయేవారు. బాబా ఎదురుగా రావడంతోనే ఎవరికైనా ఎక్కువగా మాట్లాడాలన్న కోరిక ఉండేది కాదు, వారికి స్వతహాగానే సర్వ సమస్యలకు సమాధానం లభించినట్లుగా అనిపించేది. కాబట్టి ఈరోజు మధురమైనటువంటి సోమవారము, బాబా యొక్క మౌనం యొక్క రోజు, మనమందరము కూడా ఈరోజు మౌనంగా ఉంటూ బాబా చెప్పినటువంటి ఈ అడుగులో అడుగు వేసి మన యొక్క పురుషార్థాన్ని పెంచుకుందాము. అచ్చా, ఓం శాంతి.